హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను సౌజన్య. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఇద్దరు వర్కహాలిక్ అయిపోవడం, లేకపోతే ఖచ్చితంగా ఇద్దరు జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ పిల్లల విషయాల్లో చూసుకుంటే అటు ఇద్దరు కూడా, అంటే మదర్ ఫాదర్ ఇద్దరు కూడా అకాడమిక్స్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నావు, ఇన్ని తెచ్చుకుంటున్నావా లేదా, నువ్వు క్లాస్ టాపర్ అవ్వాలి, స్కూల్ టాపర్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ పెడుతున్నారు అనేది టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రామసీత ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు వర్క్కి వెళ్ళకపోతే, ఇద్దరు వర్కింగ్ కాకపోతే మాత్రం సర్వైవ్ అవ్వడం సిటీలో చాలా కష్టం. సో మరి పిల్లల విషయంలో చూసుకుంటే, చదువుల విషయంలో, అకాడమిక్స్లో, అరే నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు 100కి 100 తెచ్చుకోవాలి, చాలా తక్కువ తెచ్చుకోకూడదు, ఈ కైండ్ ఆఫ్ ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మరి పేరెంట్స్ అకాడమిక్స్కి సంబంధించి, పిల్లలకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఎగ్జాక్ట్లీ, మంచిగా అడిగారు. ఇది యాక్చువల్గా ప్రజెంట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ మధ్య చాలా చూస్తున్నాం, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రెషర్ తట్టుకోలేక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. థింగ్ ఏంటంటే, పిల్లలు ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నది మనం ఒక క్షణం పక్కన పెడితే, పేరెంట్స్ తమను తాము మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఓకే, సో ఫస్ట్ డోంట్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వేరే ఎందుకంటే, పిల్లలను ఎట్లా మార్చుదామా అని మనం చాలామంది అనుకుంటారు. పిల్లలు పాపం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇప్పించడము, సంథింగ్ ఏవో చేస్తూ ఉంటారు. అంటే పిల్లలని మార్చే ప్రయత్నం చేస్తుంటారు. నేనేమంటానంటే, నా ఒపీనియన్, ఇట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, ఫస్ట్ పేరెంట్స్ మారాలండి. పేరెంట్స్ ఆలోచన విధానం మారాలా? పేరెంట్స్ ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే తమ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, తమ వాళ్ళు తీర్చుకోలేని కోరికలు ఏవైతే ఉంటాయో అవి పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. ఫస్ట్ థింగ్ దట్స్ రాంగ్ అండి. మన కోరికలు పిల్లల మీద పెట్టి, మీరు తీర్చాలి, మీరు అకాడమిక్స్లో ఇంత టాప్ ర్యాంక్స్ రావాలి, లేకపోతే ఐఐటి చేయాలి, లేకపోతే అక్కడ పోవాలి, ఇవన్నీ ప్రెజర్స్ పడుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అవును. ఒక చిన్న విషయానికి వస్తే ఏంటి అని అంటే, పిల్లలు చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉంటుంది అనేది పేరెంట్స్కి అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచే అర్థమవుతుంది. వాళ్ళు ఆర్టిస్టిక్గా ఉన్నారా, క్రియేటివ్ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతారా, షైన్ కాగలుగుతారా, లేకపోతే మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉందా, ఎవ్రీథింగ్ వాళ్ళకి చిన్నప్పుడే అర్థమవుతుందండి. అర్థం కాదు అని అనుకోవడం పొరపాటు అది. కాకపోతే ఏం చేస్తాము అని అంటే, మన యాంబిషన్స్ కోసము వాళ్ళని డైవర్ట్ చేస్తాం వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ నుంచి. నువ్వు ఇంజనీరింగ్ చదవాలి, చిన్నప్పటి నుంచి ఐఐటి కోచింగ్లు అంటాము స్కూల్స్లోనే, నాకు అర్థమే కాదు ఐఐటి కోచింగ్ 8th స్టాండర్డ్లో ఏం చెప్తారు, 5th స్టాండర్డ్లో ఏం చెప్తారు, ఇంకా 3rd క్లాస్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఫౌండేషన్ కోర్స్ అంటే ఏం ఫౌండేషన్ కోర్స్ అంటే, పేరెంట్స్ అంబిషన్ ఎన్కాష్ చేసుకోవడం, అంతకన్నా ఏం లేదు అక్కడ. ఓకే, జరిగేది అదే. దానికి బలయ్యేది ఎవరు అంటే, పిల్లలు. వీళ్ళ ఇంట్రెస్ట్, వీళ్ళ దీని మీద కన్నా ఫోకస్ కన్నా కూడా ఏంటి అని అంటే, ఇలా చేస్తే నీ కెరియర్ చాలా బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, లేకపోతే నువ్వు ఇంజనీర్ అయితే ఇంత సంపాదించవచ్చు, అది కూడా ఐటీ చేస్తే, ఐఐటీలో అయితేనేమో ఇంత ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఈ అన్నీ ప్రెషర్సే, టోటల్గా ప్రెషర్స్. సో ఈ పిల్లల మీద అంత ప్రెషర్ పెట్టడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, అవునా, హ్యాపీగా వాళ్ళని ఆనందంగా ఆడుకుంటూ చదువుకోండి అనే పేరెంట్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా తక్కువ మంది కదా. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఐఐటి కోచింగ్ ఉందా అని అలా చూస్తారు, కానీ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందా అని చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఇన్ కేస్ పిల్లల నుంచి అయినా నేను పలానా స్పోర్ట్ నేర్చుకుంటాను, లేదంటే కైండ్ ఆఫ్ మ్యూజిక్ వైజ్ నేను వెళ్తాను, ఏ ఎందుకు రావన్నీ, అవన్నీ తిండి పెడతాయా, చదువుకో వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. ఈ కైండ్ ఆఫ్ రిప్లైస్ వస్తాయి ఫ్రమ్ పేరెంట్స్ నుంచే వస్తాయి. అవునా? అట్లాంటప్పుడు ఏంటి అని అంటే, ఆ వాళ్ళల్లో అది సప్రెస్ అయిపోతుంది. ఒక రకమైన ఆ ఏజ్ నుంచే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫీల్డ్ అని పక్కకు జరిపి వేరే వైపు వాళ్ళని ఫోకస్ చేయమంటున్నాం మనం. వాళ్ళు చెప్పలేరు కదా పేరెంట్స్కి ఆ ఏజ్లో. అవును, చెప్పలేరు. ఏది చెప్తే అది చేస్తారు. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీనే ఎక్కువ ఈ విషయంలో. ఓకే, పిల్లలు వాళ్ళ ఇష్టమైన ఫీల్డ్ని, వాళ్ళకి ఇష్టమైన కెరియర్ని ఎంచుకునేలాగా, సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలండి. పేరెంట్స్ అంటే పిల్లలకి ఏదో అంటే ఒక గైడ్, ఓకే, ఒక దారి చూపిస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వాటితో పాటు ఏంటి అని అంటే, దే షుడ్ బి ఎ గుడ్ ఫ్రెండ్స్ టు యువర్ చిల్డ్రన్. ఓకే,
ఫ్రెండ్షిప్ ఉండాలండి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో. అప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలు ఓపెన్గా మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఏం కావాలో చెప్పగలుగుతారు. సో వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళ ఒపీనియన్స్కి మా పేరెంట్స్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ కావాలి అని అంటే ఓన్లీ అకాడమిక్స్ ఉంటే సక్సెస్ అవుతారా, హ్యాపీగా బతుకుతారా? అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? హ్యాపీగా బతకడం. అవును, హ్యాపీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ పేరెంట్స్ ఏంటంటే అకాడమిక్స్లోనే మీకు అది అంత దొరుకుతుంది అని అంటారు. అదే వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నారు. వాళ్ళు ఏమో గట్టి మా ఫ్యామిలీలో ఉండేది, మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, అటు వెళ్తానంటే మా బాగా ఏ ఎందుకు వద్దు పిన్ని వద్దంటున్నారు పిన్ని అటు వెళ్దామంటే నాకు అటు వెళ్ళాలని ఉంది. ఈవెన్ ఇంకొక అబ్బాయి కూడా సేమ్ అదే అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అరే మీరు వెళ్ళి చెప్పండి నాకు ఇది కావాలి చేయాలంటే నాన్న ఒప్పుకోడు, నాన్న చీ పో అంటాడు, తిడతాడు. ఇవే వింటున్నా నేను. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అని అంటే వాళ్ళ ఇష్టమైన హాబీ ఏదైతే ఉందో ఆ హాబీని గౌరవిస్తూనే మనము ఆ హాబీకి కూడా వీళ్ళు టైం ఇస్తూ మీరు అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయండి అని వాళ్ళని అండర్స్టాండ్ చేసామనుకోండి డెఫినెట్గా పిల్లలు చాలా జాయిన్ అవుతారు. చదువు మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఏమంటాము ఇంటర్మీడియట్కి రాగానో లేదా టెన్త్ క్లాస్ రాగానో ఇన్నాళ్ళు ఏదో చదివావు కానీ ఇప్పుడు చాలా కష్టపడి చదవాలి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేస్తారు మ్యూజిక్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఎవ్రీథింగ్, టెన్త్లో ఏమొద్దు అంటే చదవాలి, చదవాలి కష్టపడి చదవాలి. అంటే సైకలాజికల్గా వాళ్ళు ఏమంటారు చదువు అనేది అంటే చాలా కష్టపడాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే లోపల నుంచి ఒక నెగటివ్ మనిషి తనుకుంటూ వస్తారు ఎందుకు కష్టపడాలి అని. అవునా, కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అనేది నేర్పించగలిగితే మనం ఏ ఫీల్డ్ అయినా కూడా వాళ్ళు ఇష్టంగా చేస్తారు. దానికి ఏంటి అని అంటే వాళ్ళ హాబీస్ కూడా నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలండి. మేబీ సింగింగ్ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, గో నేర్పించండి, అది కూడా చదువుతో పాటు అది కూడా నేర్పించండి. పిల్లల్లో ఎంత కెపాసిటీ ఉంటుందంటే వాళ్ళల్లో లోపల ఒక జెయింట్ ఉంటాడు, అవేకెన్ ద జెయింట్ విత్ ఇన్ అనే ఒక బుక్కే ఉంది. ఓకే, రైట్. సో వాళ్ళకు అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆ కెపాసిటీని బయటకు తీసుకురాగలగాలి. సో వాళ్ళ హాబీస్ నెరవేర్చుకుంటూనే చదువు మీద కూడా ఫోకస్ పెట్టారనుకోండి డెఫినెట్గా వాళ్ళు వస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లల్లో ఫెయిల్యూర్కి అలవాటు చేయాలండి. అంటే చదువు కావచ్చు లేకపోతే ఏదన్నా పోటీ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ ప్రిపరేషను ఆ ఇది చాలా కష్టపడతారు పిల్లలు. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసేటట్టే ఉండాలి, కానీ రిజల్ట్ ఏమైనా రానియండి. మేబీ ఒక్కొక్కసారి ఫెయిల్ కావచ్చు, వాట్ గోస్ రాంగ్, ఇంకొక ఛాన్స్ ఉంటుంది కదా. అవును, పిల్లలకి అట్లా మనం అలవాటు చేస్తే అంత ప్రెషర్ తీసుకునే పని లేదు. యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, బెస్ట్ ఎఫర్ట్స్, 100% ఎఫర్ట్స్, రిజల్ట్ ఏమన్నా రాని, రైట్. సో నా లవ్లో ఏమీ తేడా ఉండదు. ఓకే, సో అని పేరెంట్స్ భరోసా ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, అప్పుడు ఆ ప్రెషర్ వాళ్ళకి ఉండదు. సో డెఫినెట్గా కూల్గా ప్రశాంతంగా హ్యాపీగా చదవగలుగుతారు, రైట్. ఈ రకమైన చిన్న చిన్న విషయాలే ఇవి. సో మనం ఎప్పుడూ పిల్లల మీద ప్రెషర్ పెట్టడం అంటే మన కోరికలు వాళ్ళ ద్వారా తీర్చుకోవాలి అని కాకుండా వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళు ఉంటూ వాళ్ళు లైఫ్ బాగుపడాలి అన్న పందాలో కనుక మనం ఆలోచించగలిగితే డెఫినెట్గా పిల్లలు ఈ ప్రెషర్స్ అనేవి పోతాయండి, ఖచ్చితంగా పోతాయి, తగ్గిపోతాయి. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో మాత్రం పేరెంట్స్ కిడ్స్కి ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకుని ఆ విధంగా అది కరెక్టర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా నేర్పిస్తూ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్తే మంచిది. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.